ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు డయాబెటీస్ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. సులభంగా చక్కెర స్థాయిలను నియంత్రించడానికి డాక్టర్ సూచించిన పండ్లను తీసుకోవాలి. వీటిలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. డ్రాగన్ ఫ్రూట్ అనేది క్యాక్టస్ జాతికి చెందిన పండు. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ పండులో ఉండే కొన్ని గుణాలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ప్రీ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి బాగా పనిచేస్తుంది. మధుమేహం కారణంగా వచ్చే గుండె సమస్యలను అధిగమించడానికి డ్రాగన్ ఫ్రూట్ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఈ ఫ్రూట్స్లో ఉండే విటమిన్ సి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తింటే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. డ్రాగన్ ఫ్రూట్స్లో యాంటీ ఏజింగ్స్ కూడా ఉంటాయి. పొడి చర్మం, మొటిమల సమస్యతో బాధపడేవారు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ను తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అవసరం అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.